మహబూబ్ నగర్ రైతు పండుగ సభాస్థలికి సీఎం రేవంత్ ఎగ్జిబిషన్ లో స్టాల్స్ పరిశీలన కాసేపట్లో బహిరంగ సభలో ప్రసంగం గత 5 ఏళ్లలో విధ్వంస పాలన జరిగింది తవ్వే కొద్దీ గత పాపాలు బయటపడుతున్నాయన్న చంద్రబాబు అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం రేపు తెలంగాణ ప్రజల ముందు చార్జ్ షీట్ పెట్టబోతున్నాం కాంగ్రెస్ కొత్తగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏడాదవుతున్న రేషన్ కార్డుల జారీ లేదని విమర్శలు అక్రమార్జన కోసం కూటమి నాయకుల కుస్తీలు ఇసుక మద్యం వాటాల కోసం పోటీ పడుతున్నారని అంబటి విమర్శలు ప్రజాపాలన విజయోత్సవాల కోసం కోఆర్డినేటర్లు నియోజకవర్గాల వారీగా 119 మంది నియమించిన టీపీసీసీ జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల నిరసన వెంటనే కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని డిమాండ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి బల్దియాను లూటీ చేస్తున్నాయని నినాదాలు హైదరాబాద్ లో ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ పై ఏసీబీ రైట్స్ 20 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు 200 కోట్లకు పైగా ఆస్తులను గుర్తింపు తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం అర్చక నిలయం ముందే అనియమిత వాహనం తనిఖీ కేంద్రంలో గుర్తించిన అధికారులు తమిళనాడుపై ఫింజల్ తుఫాన్ ప్రభావం జల దిగ్బంధం చెన్నైలోని పలు కాలనీలు ఎయిర్పోర్ట్లో రన్వేపైకి నీరు రాకపోకలకు అంతరాయం తెలంగాణపై ఫెంజల్ తుఫాన్ ఎఫెక్ట్ ఇవాళ రేపు పలు జిల్లాలకు వర్ష సూచన 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్లౌడీ వెదర్ పరిస్థితులు